ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విశాఖ జిల్లా పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజుపై, పెందుర్తి మాజీ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు బండారు అప్పలనాయుడు తీరుపై ధ్వజమెత్తారు. పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజుని నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తే త్వరలో ప్రజలు మళ్లీ బుద్ది చెప్పడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు గొర్లి రామనాయుడు, సింహాద్రి బలచంద్ర, సియాద్రి బలచంద్ర తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తావు, మరి అలాగే గౌరవ శాసనసభ్యులైనటువంటి అన్నారెడ్డి అదీప్ రాజు గారిని కూడా అనేక రకాలుగా విమర్శిస్తుంటున్నావు. ఏంటి అసలు అదీప్ రాజు గారికి నీకు ఏమైనా పోలిక ఉందా అని చెప్పి సప్పలనాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నాం. అదీప్ రాజు గారితో అంటే నీకేదైనా ఒకవేళ స్తోమత ఉండి లేకపోతే ఉన్నతమైనటువంటి కుటుంబం లేకపోతే కోట్లాది రూపాయలు నీకు ఉంటుండొచ్చు, వ్యక్తిత్వం దగ్గర అన్నారెడ్డి అదీప్ రాజు గారికి నీకు సాట అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈవేళ అన్నారెడ్డి అదీప్ రాజు గారిని ఈవేళ ప్రజలందరూ కూడా ఒక గొప్ప ఎమ్మెల్యేగా ప్రజలందరూ ఈ పెందుర్తి నియోజకవర్గంలో అందరూ కూడా భావిస్తున్నారు. బండారు అప్పలనాయుడు గారు మరి ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడే తీరు, ఆయన భాష ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక విసుకెత్తించే విధంగా ఉన్నాయి. ఈరోజు ఆయన అప్పలనాయుడు గారు స్థాయిల గురించి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని మూర్ఖపు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన అనడం చూస్తే నిజంగా ఆయన ఏమనాలో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన స్థాయి గురించి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నేనని అప్పలనాయుడు గారిని అడుగుతున్నాం. బండారు అప్పలనాయుడు గారు, మరి మా గౌరవనీయులు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అదీప్ రాజు గారిని అదీప్ రాజు గారిపై విమర్శలు చేశారు, అనేక రకమైన విమర్శలు చేశారు. అయితే ఈయన ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేని ఈయన మా ఎమ్మెల్యే అదీప్ రాజుపై విమర్శలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. బాగా చదువుకోవడం అంటే బాగా తాగేసి విగ్రహాలు గుద్దేయడమా? ఇదా ఈయన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అప్పట్లో సీనియర్లకు మర్యాద లేకుండా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వెళ్ళి మళ్ళీ అధిష్టానాన్ని ఫిర్యాదు చేశారు. కరోనా విషమ పరిస్థితుల్లో రక్త నిల్వలు తక్కువగా ఉన్న సమయంలో క్రేడ్రాయ్ విశాఖపట్నం ఛాంబర్ ముందుకు వచ్చి రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. క్రేడ్రాయ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంవీవీ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ, బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో జరిగిన ఈ శిబిరంలో దాదాపు 150 మంది క్రేడాయ సభ్యులు రక్తదానం చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శివనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎంతో మందికి రక్తం అందించామన్నారు. విశాఖపట్నం క్రేడాయ చైర్మన్ బి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ కేఎస్ఆర్కే రాజు, కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు రక్తదానం చేసి సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సంస్థ స్థాపించుకుని మీ అందరం ఈ క్రీడాయి కోవిడ్ ఎవరికైనా ఇబ్బందులు పాలైతే ఈ బ్లడ్ కానీ ప్లాజ్మా కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మా నుంచి గత 3 నెలల నుంచి ఈ ప్లాజ్మా బ్లడ్ యూనిట్స్ సప్లై చేయడం జరిగిందండి. అవసరంలో మనం మా వంతు సహాయ సహకారాలు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో మా క్రీడాయి మరియు మా క్రీడాయి యూత్ సభ్యులందరూ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎన్నో జీవితాలని ఎన్నో లైఫ్ని సేవ్ చేస్తుంది. ఇది రెడ్ క్రాస్ సొసైటీ అండ్ రోటరీ క్లబ్ వాళ్ళతో ఎవ్రీ ఇయర్ కూడా 100 యూనిట్లు తగ్గకుండా ఎవ్రీ ఇయర్ కూడా మా క్రీడా విశాఖపట్నం చాప్టర్, క్రీడా యూత్ వింగ్ కలిసి జాయింట్గా ఈ అసోసియేషన్ విత్ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ రోటరీ క్లబ్, రోటరీ బ్లడ్ డొనేషన్ అసోసియేషన్, ఈ వీటితో కలిసి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.